విశాఖ జీవీఎంసీ 35 వార్డులో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో జీవీఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని విశాఖ మాజీ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. నాడు ఎందరో ప్రాణత్యాగం చేసి ఎందరో త్యాగమూర్తుల సుదీర్ఘ ప్రాణత్యాగ ఫలితం మన విశాఖ ఉక్కు. ఎందుకంటే ఆ రోజు 1972 అబ్బే ప్రాంతంలో విశాఖపట్నం ఉక్కు కోసం ఎంతోమంది ఉక్కు సంకల్పంతో పనిచేసి ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం చేసిన 1-2 మందిలో మా వార్డు నుంచి ఉండడం నిజంగా మా అందరికీ కూడా గర్వించదగ్గ విషయం. నేడు ఈ విజయసాయిరెడ్డి గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉత్తరాంధ్రలో చేపట్టిన దీక్షకు మీ అందరం కూడా సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా 98 వార్డుల నుంచి కూడా స్వచ్ఛందంగా వెళ్ళి మద్దతు ఇవ్వడానికి గల కారణం విశాఖ అన్నదే మన ఆంధ్రుల హక్కు. విశాఖ అన్నదే ఎందుకంటే జాతి సొత్తు. ఇటువంటి జాతి సొత్తుని విశాఖ ఉక్కుని మనందరం కాపాడుకునేటట్టుగా అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని వేల కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే రాబోయే భవిష్యత్ తరాలు ఎన్నో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బేస్ చేసుకొని ముందుకు నడుస్తున్నాయి. ఎందుకంటే జిందాల్ కానివ్వండి, అలాగే టాటా స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఓన్ మైండ్స్ ఉన్నాయి. ఓన్ మైండ్స్ ఉండి కూడా ప్రొడక్షన్లో వీక్గా ఉన్నాయా రెండు కూడా, కానీ ఎటువంటి ఓన్ మైండ్స్ లేకుండా ఐరన్ ఓర్ టన్ను 5000 సుమారు 6000 రూపాయలకి పర్చేజ్ చేసి లాభాల బాటలో ప్రయాణం చేస్తుంది మా విశాఖ స్టీల్ ప్లాంటు. అలాగే అభివృద్ధి చర్యలు చేపట్టి నరేంద్ర మోడీ గారు వ్యాపార దిశగా ప్రతిదీ కూడా చూడకూడదు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించాలి, ఎన్నో సబ్సిడీలు ఇవ్వాలి, అది డీజిల్ కానివ్వండి, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎందుకంటే జాతికి సంబంధించిన ఎన్నో ప్లాంట్లు కానివ్వండి, ఎన్నో ఎందుకంటే గత ప్రధానమంత్రి హయాంలో ఎన్నో వచ్చినాయి. తమరు వచ్చిన తర్వాత అభివృద్ధి స్వచ్ఛ భారత్ అనేసి అండవే తప్ప ఏ రోజు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఒక స్టీల్ ప్లాంట్ లాంటి గొప్ప పరిశ్రమ అయితే స్థాపించింది నెలకొల్పింది లేదు. ఉన్నవి ప్రైవేటీకరణ చేయడానికే మీరు చూస్తున్నారు, తప్పితే అది తప్పండి, చాలా తప్పు. ప్రైవేటీకరణ ఆపి ఆధునిక నవీకరణ చేసి అభివృద్ధి చేసేటట్టుగైతే ఎంతోమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లాస్ రావచ్చు, ఎందుకంటే ఐరన్ ఓర్ రేట్ పెరిగింది కాబట్టి ప్రొడక్షన్ పెంచుకొని ఐరన్ ఓర్ని సొంత ఓన్ మైండ్స్ మనకి ఏంటంటే కేకే లైన్ మన పక్కన ఉండడం అరకులో ఉండడం నిజంగా మనందరికీ కూడా చాలా 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 ఆనందదాయకం. అటువంటి కేకే లైన్లో ఓన్ మైండ్స్ ఈ స్టీల్ ప్లాంట్కి కానీ కొన్ని ప్రకటించేటట్టుగా కానీ అయితే ఓన్ మైండ్స్తో ఓన్ ఐరన్ ఓర్ తీసుకొని ప్రొడక్షన్ చేసి రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కూడా లాభాల బయట ప్రయత్నిస్తుంది. కంపల్సరీ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టారనంటే నాడు 120 సంవత్సరాల కాంగ్రెస్ని ఏ విధంగా అయితే భూస్థాపితం చేశారో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్కి కూడా అదే చవి చూపిస్తారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి తెలంగాణ అని చెప్పేసి మమ్మల్ని ఆంధ్రని విడదీసి కాంగ్రెస్ ఎంత పొరపాటు చేసిందో ఈరోజు జాతికి సంబంధించిన ఎన్నో పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి మీరు అంతే తప్పు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని అందరికీ కూడా మూల్యం మీ గవర్నమెంటు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం చెబుతారని, ఎందుకంటే ప్రజలుంటేనే ప్రజలు తాలూకా మౌలిక వసతులు కల్పిస్తేనే ఏ ప్రభుత్వం అయినా సరే మనుగడ సాగిస్తుంది. ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా